దైవ సంకల్పంలో ఒక్క పద్యాన్ని నేను మీకు ఉదాహరించి నా ప్రసంగం పూర్తి చేస్తాను. అసంఖ్యాకమైనటువంటి పద్యాలు, ఏ పద్యం పట్టుకున్నా అద్భుతమే. అరుణజ్యోతి వసు ప్రధానము సమస్తాశావకాశంబుగా హరువొప్పన్ శకటస్థ వేణుకట రంధ్రాయాత బాల ప్రభాకర రోజులు చెలువుందే తద్గత కవీకంరంగక శ్రేణి భాస్వర కార్తస్వర పుష్పపూజనము భాస్వంతుండు తీర్పించరాన్. ఇది ఎంత అద్భుతమైన పద్యం అంటే, ఇందులో భావన కొప్పరపు సోదర కవులు కొప్పరపు నుండి బయలుదేరి వాళ్ళు వెళుతూ ఉన్నారు. విజయవాడ వెళ్ళి తర్వాత ఏరూరు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక కార్యక్రమం చేసి సత్కారము తిరిగి వస్తారు. అదే దైవ సంకల్పంలో కావ్యం స్థూలంగా. వారి ప్రయాణంలో బండిలో పోతున్నారు వాళ్ళు. ఇరువురు సోదర కవులు బండిలో కూర్చొని ఉన్నారు. అది పవిత్ర ప్రభాత కాలం. సూర్యభగవానుడు ఉదయించాడు. సూర్యభగవానుడి కిరణాలు బండిపై పడుతూ ఉన్నాయి. ఆ బండి కన్నుల యొక్క సందుల్లోనూ ఆ కిరణాలు బిందువులు బిందువులుగా కొప్పరపు కవుల యొక్క శరీరంపై పడుతున్నాయి. అది ఎలా ఉందంటే, సూర్యభగవానుడు ఆ మహాకవుల ప్రతిభా విశేషానికి ముగ్ధుడై ఆయనకు కనక పుష్పాభిషేకం చేస్తున్న ఆ బంగారు కిరణాలే కనక పుష్పాలు. ఆ కనక పుష్పాభిషేకం చేస్తున్నాడా అన్నంత మనోజ్ఞంగా ఉన్నాయి ఆ కిరణ బిందువులు. తద్గత కవి కమ్రాంగక శ్రేణి భాస్వర కార్తస్వర పుష్ప పూజనము భాస్వంతుండు తీర్పించనా. ఎంత కల్పన చూడండి. ఆ కల్పన ఊహ, ఒక మంచి మధురమైనటువంటి ఊహ, మధురమైనటువంటి కల్పన, మధురమైనటువంటి భావన. ఇవన్నీ మనం ఆస్వాదించినప్పుడు మన హృదయం కూడా ఒక ఆహ్లాద జగత్తులో విహరించి ఆ రసజ్ఞత మనకు కలిగి మనం ఆలోచనామృతం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అటువంటి ఆలోచనామృతం చేసినప్పుడే జ్ఞానం తెలుస్తుంది. అదే నిజమైనటువంటి విజ్ఞానం. శంకర భగవత్పాదుల వారు 2000 ఏళ్ళైనా మనం స్మరించుకుంటూ ఉన్నాం. భగవద్ రామానుజుల వారికి 1000 సంవత్సరాలైనా సహస్రాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు ఇప్పుడు. అలాగా ఈ మహాకవులకు కూడా చేయాలి. ఈ మహాకవులకు కూడా వాడవాడలా అటువంటి ఉత్సవాలు జరగాలి. వారి యొక్క జయంతులు వైజయంతులు జరిగి ప్రజల్లోకి వారి కవిత్వం చొచ్చుకొని పోవాలి. అటువంటి రోజులు రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను, భావిస్తున్నాను.